హెడ్డే రామ్మోహన్ రావు గారు. లేదు సార్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ సార్. రాష్ట్రంలో లక్షలాది కార్మికుల యొక్క ఆవేదన సార్. సార్ ఇది మీరు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి సార్ దీని మీద, ఎందుకంటే మీ ప్రాంతం నుంచి అనేక మంది వలసలు వచ్చి ఈ భవన నిర్మాణ రంగంలో పనిచేస్తూ ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా ఏ రోజు కా రోజు కూలి తెచ్చుకుని కుటుంబ పోషణ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సార్. ఈరోజున భవన నిర్మాణ రంగంలో దాని మీద ఆధారపడి 32 వృత్తుల వారు జీవిస్తూ ఉన్నారు సార్. అన్ని వృత్తుల వారు కూడా ఈ రోజున ఖాళీగా ఉన్నారు సార్. గత ప్రభుత్వంలో అనేకమైన అన్యాయాలు జరిగాయి. ఇసుక మీద అనేక మంది ప్రజాప్రతినిధులు దాన్ని ఇసుకని చాలా తప్పుడు విధానం అవలంబించారని చెప్పి మరి ఇప్పుడున్న రూలింగ్లో ఉన్న పార్టీ మరి ఎలక్షన్లో చెప్పి కొంత లబ్ధి పొందిన మాట వాస్తవం సార్. మరి ఆ రోజున అనేక మంది ప్రజాప్రతినిధులు దీనిలో ఇన్వాల్వ్ అయినా ఒక ట్రాక్టర్ ఇసుక విలువ 1600 మించి ఏ రోజున అమ్ముడు అవ్వలేదు సార్. దాంట్లో ఎవరు ఎన్ని చేసినా కూడా మరి ఈ రోజున ఒక ట్రాక్టర్ ఇసుక 12,000 రూపాయలకి బ్లాక్ మార్కెట్లో లభిస్తా ఉంది సార్. మన ఇంట్లో కూర్చుని ఫోన్ చేస్తే 12,000 రూపాయలు తెచ్చిన కాడికి వస్తున్నారు. మరి అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చిన మెమో ప్రకారం కలెక్టర్ గారిని, కలెక్టర్ గారి తర్వాత మైనింగ్ ఏడీ గారిని, మైనింగ్ ఏడీ గారి తర్వాత ఎంఆర్ఓ గారిని వీళ్ళందరినీ కలిసి క్షేత్రంలో గెలితే 4 రోజులకు 5 రోజులకు ఇసుక వస్తుంది సార్. అయినా కూడా ట్రాక్టర్ విలువ 4,600 రూపాయలకి ఇవాళ కొనుక్కునే పరిస్థితి ఏర్పడుతుంది సార్. అంటే మరి గతంలో అక్రమాలు జరిగిన 1600 వచ్చిన ఇసుక ఈ రోజున ఏమాత్రం అక్రమాలు జరగట్లేదు. మరి చాలా ఎక్కడ కూడా పారదర్శకంగా ఇస్తున్నామని చెప్పి ఇవాళ 12,000 4,600కి స్వచ్ఛంగా వస్తాయి. బ్లాక్ మార్కెట్లు కొంటే 12,000కి వస్తా ఉంది. మరి దీనికి ఏ విధంగా ప్రభుత్వ విధానాల్లో ఎక్కడ తప్పు ఉండటం అనేది జరుగుతుందో ఒకసారి మీరు మీ ద్వారా మంత్రిగా అడుగుతా ఉన్నాం సార్. ఇవాళ ఇతర రాష్ట్రాలకి మనకి లభించకుండా మన కూలీలందరూ కూడా రోడ్ల మీద అనాథలుగా పని లేక మిగిలిపోతున్న సందర్భంలో ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోతుంది సార్. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మరలా ఆలోచన చేసి ఒక పాలసీ, నిర్దిష్టమైన పాలసీని తీసుకొచ్చి మరలా 1,500 రూపాయలకి ఇసుక దొరికే విధంగా చేయాలి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా సార్. ఇది చాలా సమస్య. ఇవాళ రోజువారీ భోజనం కూడా జరగక అనేక మంది కూలీలు అడుక్కు తినే పరిస్థితి వస్తూ ఉంది సార్. ఇది పట్టణాల్లో మరీ ఎక్కువగా ఉంది, ఎందుకంటే గ్రామాల నుంచి అనేక మంది కూలీలు పట్టణాలకు వచ్చి ఉపాధి కోసం కూడా భవన నిర్మాణం అంతా కూడా ఆగిపోయింది సార్. ఆగిపోవడం వలన స్టీలు, సిమెంట్ కూడా సిమెంట్ బస్తా కంటే కూడా 100 రూపాయలు ఎక్కువ ఇసుక బస్తా కొనే పరిస్థితి కూడా ఉంది సార్. ఇది చాలా దురదృష్టం. అందువల్ల ప్రత్యేకమైన దృష్టి పెట్టమని మీ ద్వారా ప్రభుత్వాన్ని, మంత్రి గారిని కూడా కోరుతున్నాను సార్.